హలో అండి, హాయ్, ఎలా ఉన్నారందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో చికెన్ లాలీపాప్ రెసిపీ షేర్ చేసుకుంటాను. సో నేను ఎలా చేస్తానో మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో ఫస్ట్ మనకి లెగ్ పీస్ కావాలండి. లెగ్ పీస్ వచ్చేసి ఇలా కట్స్ పెట్టుకోవాలి, అంటే మనం మసాలా వేసినప్పుడు లోపల వరకే వెళ్తుంది. సో ఫస్ట్ మనం టర్మరిక్ యూజ్ చేస్తున్నాం. కొద్దిగా పసుపు యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి. చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. లెమన్ యూస్ చేస్తున్నానండి. లెమన్ డ్రాప్స్ ఒక 5 to 6 డ్రాప్స్ సరిపోతాయి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పట్టేలాగా లోపల వరకు మసాజ్ చేసుకోవాలి చికెన్ లెగ్ పీస్కి. సో అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెస్ట్ ఇవ్వాలండి. 1 అవర్ రెస్ట్ ఇస్తే బాగా పడుతుంది, లోపల వరకు ఫ్లేవర్స్ వెళ్తాయి మనకి. సో మనము ప్రిపేర్ చేసుకునే ముందు ఒక ఎగ్ తీసుకోవాలండి. ఎగ్ బీట్ చేసుకోవాలి, ఫుల్ ఎగ్ తీసుకున్నాను నేను. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీస్కి. సో తర్వాత కార్న్ ఫ్లవర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఎగ్లో బాగా కలుపుకున్న చికెన్ లెగ్ పీస్ వచ్చేసి మనం కార్న్ ఫ్లవర్లో పట్టించాలండి. కార్న్ ఫ్లవర్ పట్టించాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. సో ఇంకొకసారి కూడా నేను డిప్ చేస్తున్నానండి, ఎగ్ మిక్చర్లో డిప్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి బాగా పట్టించేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే. నేను పాన్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను లెగ్ పీస్ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. మన ఎగ్ మిక్చర్ ఎక్స్ట్రా మిగిలిపోయింది ఉంటే మనం ఇలా పైన వేసుకుంటే టెక్స్చర్ కొంచెం బాగుంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టించుకొని మనం మగ్గించేసుకోవాలి. 2 సైడ్స్ తిప్పుకుంటూ ఉండాలండి. పైన ప్లేట్ పెట్టేసుకొని మగ్గించేసుకుంటే బాగా తొందరగా ఉడికిపోతుంది. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. డార్క్ బ్రౌన్ అయిన తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయాయండి, నేను తీసేసుకుంటాను ఒకసారి చెక్ చేసుకొని. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.